పిఠాపురం నుంచి గెలుపొందిన జనసేన అధినేత పవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది ఈ రోజు ఉదయం అమరావతిలో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో రాష్టంలోని కూటమి ఎమ్మెల్యేలు అంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలోనే మంత్రి పదవులను చంద్రబాబు ప్రకటించారు ఈ నేపథ్యంలో జిల్లాలో మంత్రి పదవులు ఎవరిని వరించాయో అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి ఉమ్మడి జిల్లా ప్రతిపాదన పదవులు కేటాయింపు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాకు మూడు లేదా నాలుగు పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టుగా డిప్యూటీ సీఎం పదవి దాదాపు ఖరారైనట్లుగా ప్రచారం సాగుతోంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని అధికారిక సమాచారం రాష్టంలోనే పెద్ద జిల్లా అయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఇరవై ఒకటి స్థానాలను కూటమి కైవసం చేసుకుంది పద్నాలుగు టీడీపీ ఆరు జనసేన ఒకటి బీజేపీ గెలుచుకుంది అన్ని వర్గాల ప్రజలు కూటమిని ఆదరించారు ఈ నేపథ్యంలో సామాజిక తరగతులను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు పదవులు కేటాయిస్తారు అనే చర్చ కూడా నడుస్తోంది